హలో సంధ్య గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు ఈ పర్ల్ ఫార్మింగ్కి సంబంధించి? మేము ఇది 3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసామండి. జనరల్గా చూస్తుంటే మా సిస్టర్ చెప్పింది, ఏదో టీవీ ఛానల్లో వచ్చింది ఇలా చేస్తున్నారని. సరే, దీనికోసం అంటే కొంచెం వెరైటీగా ఉంది కదా, అందరిలాగా అంటే స్టిచ్చింగ్ కానీ అలా కాకుండా కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఆలోచిద్దాము, బాగుంటుంది అనేసి దీనికోసం మేము ఒక 6-7 మంత్స్ రీసెర్చ్ చేసాము గూగుల్లో. ఇక్కడ మన ఏపీ తెలంగాణలో మాత్రం ఎక్కడ లేదు ట్రైనింగ్ సెంటర్ కానీ, ఇంత ఇప్పుడున్నంత అవేర్నెస్ కూడా 3 ఇయర్స్ బ్యాక్ లేదు. నార్త్ సైడ్ మహారాష్ట్ర, ఒరిస్సా అక్కడ సైడ్ ఉండింది. చాలామంది కాల్ చేసాము. మహారాష్ట్ర కోల్హాపూర్ వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాం మేము, 3 డేస్ ట్రైనింగ్. తర్వాత కూడా మాకు కొంచెం ఇంకా అంటే క్లారిటీ ఏమి రాలేదు. మళ్ళీ ఇంకో ట్రైనర్ని ఇక్కడ ఇంటికి పిలిపించుకొని అతనితో ఒక 2 డేస్ ట్రైనింగ్ అది తీసుకున్నాము. రీసెంట్గా సిఫాలో కూడా ట్రైనింగ్ కంప్లీట్ చేసాము. ఇది ఎలా అంటే మాకు ట్రైనింగ్ తర్వాత కూడా కొంచెము ప్రాబ్లం ఫేస్ చేసాము. అంటే మెయిన్ మనకి ఏంటంటే ఇక్కడ ఏవి అవైలబుల్లో లేవు. ఇప్పుడు దీని సీప్ అంటారు షెల్స్, ఇది దొరకవు, న్యూక్లియస్ దొరకవు మనకి ఏపీ తెలంగాణలో. అసలు ఇప్పుడంటే కొంచెం పర్వాలేదు, అందరికీ తెలుస్తుంది కాబట్టి తీస్తున్నారు. అంటే మనకు దగ్గరలో ఉన్న చెరువులో నుంచి అక్కడ నుంచి ట్రై చేస్తున్నారు, కానీ అప్పుడైతే ఎక్కడ లేదండి. మేము అక్కడ ఒరిస్సా నుంచి అక్కడ నుంచి తెప్పించుకున్నాము, మహారాష్ట్ర ఒరిస్సా నుంచి. కాకపోతే ఒక 1000 షెల్స్తో స్టార్ట్ చేసాము మేము. 1.5 ఇయర్ అయ్యేసరికి 600-700 వరకు సర్వైవ్ అయ్యాయి. ఈచ్ షెల్కి వచ్చేసి మనకి 2 పర్ల్స్ వస్తాయి డిజైనర్, ఒక సైడ్ ఇంకో సైడ్ కలిపేసి. దానికి మనము ఏది ఏ డిజైనర్ ఇన్సర్ట్ చేస్తామో దాంట్లోంచి అదే సేమ్ దాంట్లో పర్ల్ ఫామ్ అయి వస్తుంది మనకి. అయితే ఇందులో మాకు ఒక 1200 వరకు సర్వే అంటే పర్ల్స్ వచ్చాయి. మార్కెటింగ్ కూడా మళ్ళీ ఇక్కడ దొరకలేదు, ఆన్లైన్లో దాంట్లో వెతికి చేసి లాస్ట్కి ఒక బ్రోకర్ దొరికితే సేల్ చేసాము. ఓకే, మాకు క్యాపిటల్ అమౌంట్ అయితే రిటర్న్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ట్రై చేస్తున్నాము. ఒక 8 మంత్స్ 1 ఇయర్ నుంచి ట్రైనింగ్ కూడా అంటే ఇక్కడ వాళ్ళకి ఎవరు అంత దూరం వెళ్ళి, మాకు చాలా ప్రాబ్లం వచ్చింది అక్కడ వెళ్ళి మనం ట్రైనింగ్ తీయాలంటే, ఫ్యామిలీ పిల్లలు వదిలేసి ఇబ్బంది పడుతున్నారు కదా. సరే, లేడీస్ ఎవరైనా ఇలాగే ఇంట్లో చేసుకుంటారు కదా అనేసి ఆ ఉద్దేశంతో మేము ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసాము. ట్రైనింగ్ వచ్చేసి మేము అక్కడ 3-4 డేస్ అయినా కానీ మాకు చెప్పింది మాత్రము మెయిన్ 1 డేనే అండి. దానికోసం అనేసి మేము అక్కడ ఏమైతే చెప్పారో మొత్తం ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని 1 డేలో కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఏంటంటే దూరం నుంచి వచ్చిన అకామిడేషన్ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ లేడీస్ అనుకోండి, వాళ్ళకి ఫ్యామిలీ పిల్లలు ఇబ్బంది ఉండదు 1 డేలో, అంటే వచ్చి వెళ్ళిపోతారు కదా. అలా అనేసి 1 డే ట్రైనింగ్తోని మేము అలా ప్రిపేర్ చేసి పెట్టాము. ట్రైనింగ్లో మొత్తం అంటే ఫస్ట్ ట్యాంక్ సెటప్ నుంచి ప్రాక్టికల్గా సర్జరీ వరకు మేము చూపిస్తాము. తర్వాత వచ్చేంటంటే వాళ్ళు ఎంత ట్రైనింగ్ వాళ్ళు తీసుకున్నా మళ్ళీ మనం ప్రాక్టికల్గా దాన్ని స్టార్ట్ చేసేసరికి కొన్ని ఇష్యూస్ వస్తాయి, దానికి కాల్ చేస్తే మేము సపోర్ట్ ఇస్తాము వాళ్ళకి. ఇప్పుడు అవేనా అండి మీరు ఆ షెల్స్లో ఇంజెక్షన్స్? ఇది మన దీంట్లో పర్ల్ లాంగ్వేజ్లో న్యూక్లియస్ అంటారు. అంటే దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి, వాటి పైన అన్నిటిపైన ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. మెయిన్లీ మనకేంటంటే ఇది సీప్ డస్ట్ అనమాట. అంటే ఈ షెల్స్ ఉంటాయి కదా, దీన్ని పౌడర్ చేసి మనకి కావాల్సిన షేప్స్లో మనము రెడీ చేసుకోవాలి. దీన్ని మనము కొన్ని ప్రికాషన్స్ చేసి సర్జరీని లాగా చేసి దీంట్లో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి 1.5 ఇయర్ కేరింగ్ తర్వాత మనకి ఈ పర్ల్ వస్తుంది, ఇది వస్తుంది. ఇవి 2 వస్తాయి అన్నమాట, అంటే ఈచ్ సైడ్ 1-1. ఓకే, అంటే 1 ఇంజెక్ట్ చేస్తే 2 వస్తాయి అంటారా? 2 ఇంజెక్ట్ చేయాలి మనం. 2 ఇంజెక్ట్ చేస్తే 2 పల్స్ వస్తాయి. అంటే ఒక షెల్లో ఎన్నైనా ఇంజెక్ట్ చేయొచ్చా? ఏమీ లేదండి, డిజైనర్ అయితే 2. హాఫ్ రౌండ్ అయితే, హాఫ్ రౌండ్ అంటే సైజు చిన్నగా ఉన్నాయి అనుకోండి, అవి ఒక 3-4 వస్తాయి అలా. అంతే డిజైన్ అంటే మనం ఇది చాలా చిన్నది కదండి, ఇది థింగ్ మనం ఎక్కువ ఇన్సర్ట్ చేయడం వల్ల ఏంటంటే నెక్ సక్రేషన్ సరిగ్గా జరగదు అనమాట, క్వాలిటీ ఆఫ్ పల్ తగ్గుతుంది. కాబట్టి ఒక 2 తీసుకున్నాం అనుకోండి, ఆ నెక్ సక్రేషన్ అదే జరిగేసి మంచి పల్ వస్తుంది అనమాట కరెక్ట్గా. అంటే క్వాలిటీ ఆఫ్ పల్ మంచిగా వస్తుంది 2 వేస్తే. ఆ పల్ ఫామ్ అవడానికి 18 మంత్స్ పడుతుంది. అంటే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి 16-14 మంత్స్ నుంచి. అలానే మనం ఎక్కువ అంటే ఇంకా ఎక్కువ క్వాలిటీ వస్తుందేమో అని పెట్టేసినా మనం పెట్టిన డిజైనర్ అనేది మొత్తం
ముసుకపోతుంది అనమాట, షేప్ అనేది కనబడదు మన క్లియర్గా. కాకపోతే కాబట్టి 16 మంత్స్ నుంచి మధ్య మధ్యలో ఏదైనా మోడల్ అంటే దాన్ని చనిపోయింది అనుకోండి, దాన్ని మనము తీసుకొని చూడొచ్చు, అంటే మన కరెక్ట్ ఫామ్ అవుతుందా లేదా అని మనకు తెలిసిపోతూ ఉంటుంది. అంటే చనిపోయిన తర్వాత కూడా ఫామ్ అవుతూ ఉంటాయా? చనిపోయిన తర్వాత అది ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అనేసి మనకు తెలుస్తుంది అన్నమాట. అండ్ వీటికి సీజనల్కి సంబంధించి ఏమైనా ఉంటాయా అండి జాగ్రత్తలు తీసుకోవడం కావచ్చు ఇంకేమైనా? సీజనల్గా అంటే సమ్మర్లో మట్టుకి మనము పైన కొంచెం వాటికి కూల్నెస్ పెట్టుకోవాలంటే గన్నీ బ్యాగ్స్ పెట్టేసి వాటర్ కొంచెం చల్లుతూ ఉండాలి. ఒకవేళ పాసిబుల్ అయితే కొంచెం చుట్టూ చెట్లు కానీ అలాంటివి పెంచుకోవాలి. ఇంకోటి వాటర్ అనేది హాట్ అంటే వేడి అవ్వకుండా చూసుకోవాలి. ఆల్మోస్ట్ అవి చల్లగానే మెయింటైన్ చేసుకుంటాయి. మనం కూడా కొంచెం వాటర్ చేంజ్ చేస్తూ ఉండడము, ఆక్సిజన్ అవి పెట్టడము అది చేయాలి. రెయినీ సీజన్లో మాత్రం రెయిన్ వాటర్ వల్ల కొన్ని వామ్స్ వస్తాయండి, ఆ వామ్స్కి మనము ప్రికాషన్స్ అవి తీసుకోవాల్సి వస్తుంది. వింటర్లో అయితే అంత ప్రాబ్లం ఉండదు. నైట్ మాత్రము మనం ఆక్సిజన్ ఎప్పుడు ఆన్లో పెట్టాలి, వాటికి ఆక్సిజన్ ఏరియేషన్ అనేది కంపల్సరీ. అది ఎలా అండి? ఆక్సిజన్, ఆక్సిజన్ మెషిన్స్ దొరుకుతాయి మేడం, అంటే మన అక్వేరియంలో ఉంటాయి కదా, ఆక్సిజన్స్ అనేవి పెట్టుకోవాలి. తర్వాత వాటర్ ఫిల్టరేషన్ ఒకటి, వాటర్ మూవ్ అవుతుంటే ఆక్సిజన్ అనేది వస్తుంటుంది కాబట్టి అది బాగుంటుంది అన్నమాట. స్టార్టింగ్ ఎంత నుంచి బడ్జెట్ అవుతుంది అంటారు దీన్ని స్టార్ట్ చేయడానికి మొత్తం? ఇది స్టార్ట్ చేయడానికి మనము అంటే ఫస్టే ఒక 10,000-5,000 షెల్స్ కాకుండా 1,000 షెల్స్ తీసుకొని మనము చేసుకున్నాం అనుకోండి, ఒక 6-7 మంత్స్లో మనకి తెలుస్తుంది అనమాట ఏంటి అని. అప్పుడు మనము ఎక్కువ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. 1,000 షెల్స్కి వచ్చేసి మనకు ఒక 40-50,000 లోపు మనము స్టార్ట్ చేసుకోవచ్చు అండి, అన్నీ కలిపి ఫుడ్తో పాటు. థ్యాంక్ యూ. ఒకసారి సర్జరీ కూడా చూపిస్తారు మాకోసం. సర్జరీ చేయాలనుకున్నప్పుడు మనము షెల్స్ని ఫస్ట్ అరేంజ్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత దానికి మనకి సర్జరీకి కావాల్సి వచ్చేది డెటాయిల్ వాటర్, దీన్ని ఔటర్ అంటారు. ఇది స్పాచ్యులా ప్లస్ ఇది గట్ట అని అంటే హెల్పింగ్కి, అది మౌత్ క్లోజ్ చేయకుండా పెట్టడానికి యూజ్ చేస్తాం. ఇవి వచ్చేసి ఎంఓపీస్ అంటారు, ఇవి మదర్ ఆఫ్ ఆల్ ఎంఓపీస్ అంటే. మీకు షెల్ పౌడర్తోనే వస్తుంది ప్లస్ ఇంకొకటి ఆయిస్టర్ కట్టింగ్తోని, 2 వెరైటీస్ వస్తాయి. దీంట్లో ఇది వచ్చేసి షెల్ పౌడర్తో వస్తుంది, ఇవి వచ్చేసి ఆయిస్టర్ కట్టింగ్తో ఉంటాయి. ప్రైజెస్ వేరియేషన్ ఉంటాయి. ఇవి మార్కెట్లో మీకు డీలర్స్ ఉంటారండి, మీకు అవైలబుల్లో దొరికిపోతాయి. ఇవి కూడా అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి వస్తాయి, మన స్టేట్లో అయితే అవైలబుల్లో ఉండే, ఆర్డర్ ఇస్తే మనకి పంపిస్తారు. అండ్ నెక్స్ట్ సర్జరీ చేసే ముందు ఔటర్ స్పాచులాతోని ఇది ఇలా ప్రెస్ చేస్తే మనకు కొంచెం గ్యాప్ వస్తుంది, వచ్చినప్పుడు ఔటర్తోని దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల మీకు దీని బాడీ పార్ట్ కనిపిస్తుందండి. దీంట్లో సర్జరీలో 3-4 వెరైటీస్ ఉంటాయి. ఒకటి వచ్చి మెంటర్ టిష్యూతో చేస్తాం, ఇక్కడ కింద టిష్యూ ఉంటుంది. రౌండ్ పర్ల్ గనోడల్ వచ్చేసి ఇక్కడ మిడిల్లో దాని బాడీ పార్ట్లో చేస్తారు, హార్ట్ దగ్గర. ఇంకొకటి రైస్ పర్ల్స్ వచ్చేసి ఇక్కడ టిష్యూ మెంటర్ మెయిన్ టిష్యూలో 3-4 టిష్యూస్ ఇన్సెక్ట్ చేస్తే వస్తాయి. మనం ఇప్పుడు చేసేసి మెంటర్ టిష్యూ లోపల డిజైనర్ పర్ల్ చేస్తున్నాము. మనకి జస్ట్ ఈ టిష్యూని కొంచెం స్ప్రెస్ చేసి స్పాచులాతో ఓపెన్ చేసుకుంటే ఒక చిన్న పాకెట్ టైప్ కనిపిస్తుంది మీకు. ఆ పాకెట్లో మీరు ఏదైతే డిజైనర్ వేయాలనుకుంటున్నారో, నార్మల్ వేయాలనుకుంటున్నారో, ఏదైతే వేయాలనుకుంటారో అది ఇన్సెర్ట్ చేయాలి. ఇన్సెర్ట్ చేసినాక మళ్ళీ పాకెట్ క్లోజ్ చేయాలండి. ఇది ఒక సైడ్ వేసినాం ఇప్పుడు మనము. నెక్స్ట్ ఇంకొక సైడ్ సేమ్ అలాగే మెంటర్ టిష్యూని ఓపెన్ చేసేసి పాకెట్ ఓపెన్ అయినాక దాంట్లో ఏదైతే వేయాలనుకుంటున్నామో అది ఇన్సెర్ట్ చేసేసుకొని పాకెట్ క్లోజ్ చేసుకోవాలి. ఇది అయిపోయినాక ఇప్పుడు 2 సైడ్ సర్జరీ అయిపోయింది. ఇది తీసేసి నార్మల్గా ఇలా పెట్టేసుకోవాలి. జనరల్గా అయితే ఇప్పుడు నేను చూపించింది టిష్యూ సర్జరీ. ఇంకా 2 వెరైటీ సర్జరీస్ ఉంటాయి. దీని తర్వాత కేరింగ్ అంటూ కొంచెం ఉంటుంది, మళ్ళీ ప్లస్ యాంటీబయోటిక్స్ వాడతాము. తర్వాత దాన్ని నార్మల్గా మనం ఎక్కడైతే పౌండ్లో లేకపోతే ట్యాంక్లో ఉంచుకుంటారో అక్కడ ఉంచేసుకోవచ్చు మీరు. ఇది సర్జరీ అయినాక కేర్ తీసుకొని మనం వీటిని హెల్దీగా అంటే మంచి ఫుడ్ ఇచ్చి సన్లైట్ వాటర్ అన్నీ మెయింటైన్ కరెక్ట్గా వేస్తే 18 మంత్స్ తర్వాత మనకి షెల్ అనేది ఇలా వస్తుందండి. మనం ఏదైతే డిజైన్ వేసామో అది ఇలా వస్తుంది. మోర్ దెన్ 18 మంత్స్ ఉంటే ఇక్కడ డిజైన్ చూసారా అది కవర్ అయిపోతుంది, నెక్కర్ ఎక్కువ ఫామ్ అయిపోయి. కాబట్టి కరెక్ట్ ప్రాపర్ 18 మంత్స్కి మీరు తీస్తే ఇలాంటి డిజైన్ వస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే కట్టింగ్ చేశాక మనకు ఇలా పెండెంట్ వైజ్ లేకపోతే టాప్స్ లాగా వాటిలాగా చేసిస్తారు, కస్టమైజ్ చేసుకోవచ్చండి. మనం ఏ డిజైన్ అయితే వేస్తామో అలాగే వస్తుంది ఇది.
ఇది కాదు అని అంటే మనకి ఆఫ్ రౌండ్ కూడా అవైలబుల్లో వస్తుంది. మనం ఆఫ్ రౌండ్ వేస్తే ఆఫ్ రౌండ్ అనేది వస్తుంది, ఫుల్ రౌండ్ రాదండి. కింద బేస్ ఉంటుంది, దీనికి కట్టింగ్ వచ్చింది, ఇలా ఆఫ్ రౌండ్ అనేది ఫామ్ అవుతుంది. మేము ఇవా పర్ల్ ఫార్మింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి. నా పేరు శాలిని. మేము పర్ల్ ఫార్మింగ్ గత 3 సంవత్సరాలుగా చేస్తున్నాము. అయితే పర్ల్ ఫార్మింగ్ అనేది మామూలుగా మీరు ట్యాంక్స్లో అయినా సరే, బకెట్స్లో అయినా, ఎలా అయినా చేసుకోవచ్చు. పర్ల్ అనేది ఒక 9 జెమ్స్లో ఒక జెమ్, అదైతే లివింగ్ ఆర్గానిజమ్స్లో మాత్రం మనం గ్రో చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ మాత్రం పర్ల్ అనేది మనం గ్రో చేయవచ్చు. అది 18 మంత్స్ పీరియడ్ పడుతుంది. అయితే మేము త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాము. లాస్ట్ ఒక 1 ఇయర్ నుండి ట్రైనింగ్ స్టార్ట్ చేశాము. మేము సిఫాలో కూడా ట్రైనింగ్ తీసుకున్నాము. ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. మీరు ఇలా 10x10 ట్యాంక్లో అయినా చేసుకోవచ్చు, ఒక 5 షెల్స్ తెచ్చుకొని. అయితే వీటికి వచ్చేసి మనకి కొంచెం మేనేజ్మెంట్ ఉంటుంది. వాటర్ లెవెల్స్ అవన్నీ, ఫుడ్ అవన్నీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. 18 నెలల్లో మనకి వాటికి కావాల్సిన ప్రొడక్షన్ అనేది వచ్చేసి కావాల్సిన అమౌంట్ వస్తుంది, అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి అమౌంట్ వస్తుంది. ఫుడ్ అయితే మనకి మెయిన్గా అల్గే అన్నట్టు ఉంటుంది. అంటే అల్గే అంటే మన తెలుగులో నాచు అని. నాచుని మనము ప్రిపేర్ చేస్తాము ఇంట్లోనే. ప్రిపేర్ చేసి ప్రతి వారానికి మనం ఫుడ్ ఇస్తాము. అలాగే వాటర్ చేంజింగ్ కూడా రోజు ఉండదండి పని. 10 రోజులకు ఒకసారి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా నెట్స్లో అయినా కానీ, ఇలా నెట్లో అయినా చేసుకోవచ్చు, లేదా బుట్టల్లో కూడా చేయవచ్చు. పెద్ద ఇబ్బంది అయిన విషయం ఏం కాదు. మామూలుగా ఇంట్లో లేడీస్ కూడా చేసుకోవచ్చు అండి. వీటిని సీప్స్ అంటారు ఇండియన్ లాంగ్వేజ్లో, ఇండియన్ మజిల్స్ అండి. వీటిలో మనం పర్ల్ ఫార్మింగ్ చేస్తాము. అయితే ఫుడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. నాచు మీకు పచ్చగా ఉంటుంది. ఇలా ఉంటే మాత్రం ఫుడ్ మనది కరెక్ట్గా గ్రో అవుతుందని అర్థం. ఈ సీప్స్లో మనం ఇంప్లాంట్ చేసి ఒక న్యూక్లియస్ పెడతాము. వీటి ద్వారా మనకి పర్ల్ ఫార్మేషన్ అనేది అవుతుంది. ఈ ఔటర్ షెల్ అండి, ఔటర్ షెల్ నుంచి లోపల మనం ఇంప్లాంట్ చేస్తాము. ఇది ఓపెన్ చేసి లోపల ఒక న్యూక్లియస్ ఇన్సర్ట్ చేస్తాము. ఇన్సర్ట్ చేసిన తర్వాత నెక్కర్ ఫామ్ అవుతుంది. నెక్కర్ ఏంటంటే కాల్షియం కార్బోనేట్. ఆ న్యూక్లియస్ పైన నెక్కర్ ఫామ్ పర్ల్ ఫామ్ అవుతుంది అండి. 18 మంత్స్ టైంలో ఫామ్ అవుతుంది. పర్ల్ అనేది మనం ఎలా అయినా ఫామ్ చేసుకోవచ్చు. అంటే డిజైనర్ దేవుడి విగ్రహాలైనా, లేకపోతే 786 అయినా, క్రాస్ అయినా, అల్ఫాబెట్స్ అయినా, హార్ట్ షేప్లో ఉంటాయి, ఓవల్ షేప్లో ఉంటాయి. పర్ల్ అనేది మనం మామూలుగా రౌండ్గానే చూస్తూ వచ్చాము ఇన్ని రోజులు, బట్ మనం ఏ షేప్లో అయినా పర్ల్ని గ్రో చేసుకోవచ్చు. మా దగ్గర వచ్చేసి ఇలా ట్యాంక్ సెటప్ ఉంది. మీరు ట్యాంక్ సెటప్లో అయినా చేసుకోవచ్చు, బకెట్స్లో అయినా చేయవచ్చు, లేకపోతే సింథట్ వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, వాటిలో అక్వేరియమ్స్లో ఎలా అయినా గ్రో చేసుకోవడానికి వీలు ఉంటుంది. వీటికి స్పెసిఫిక్గా మీరు ఇలాగే గ్రో చేయాలి, మీకు ఇంతే స్పేస్ ఉండాలని ఏం లేదు. మామూలుగా ఇంట్లో కూడా, బాల్కనీలో కూడా మీరు పర్ల్ ఫార్మింగ్ చేయడానికి వీలు ఉంటుందండి మీకు. వాటికి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటాయి, వాటర్ ఫిల్టరేషన్ కావాలి. రెగ్యులర్ బేసిస్లో వాటర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఏది చేసినా కానీ మనము ఒక మినిమం 3 ఫీట్ హైట్ ఉండేలా చూసుకోవాలండి. 3 ఫీట్ హైట్ ఉండే ఏదైనా మీరు ట్యాంక్స్ అయినా, లేకపోతే బయోఫ్లెక్ ట్యాంక్స్ అయినా ఏవైనా కట్టించుకొని మీరు వాటిలో పర్ల్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. పర్ల్ ఫార్మింగ్ అనేది న్యాచురల్గా ఫామ్ అవుతుందండి, బట్ మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ వేలో కల్చర్డ్ పర్ల్ ఫామ్ చేస్తున్నాము. న్యాచురల్గా ఎలా అంటే, ఎప్పుడైనా ఫుడ్ కోసం అది నోరు తెరిచినప్పుడు ఏదైనా ఫారెన్ బాడీ లోపల పోతుంది. అంటే ఇసుక అయినా, ఏదైనా చెక్క చిన్న ముక్క అయినా పోయినప్పుడు బాడీని డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడానికి నెక్కర్ అన్నారు కదా, నెక్కర్ ఫామ్ చేస్తుంది. అప్పుడు న్యాచురల్గా పర్ల్ ఫామ్ అవుతుంది. అది ఫామ్ అవడానికి 8 ఇయర్స్ పడుతుంది, బట్ మనం కల్చర్డ్ వేలో 18 మంత్స్లో కంప్లీట్ చేస్తాము. అందులో మనం ఇలాంటి ఒక న్యూక్లియస్ ఇన్సర్ట్ చేస్తాము. వీటి పైన పర్ల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. కొత్తగా పర్ల్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు మంచి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకోండి. ట్రైనింగ్ లేకుండా మాత్రం పర్ల్ ఫార్మింగ్ యూట్యూబ్లో చూసి ఏదైనా మాకు తెలుసు అన్నట్లు మాత్రం మీరు ఎప్పుడూ చేయకండి.
ఎందుకంటే యూట్యూబ్లో ఇచ్చేవి ఎలా ఉంటాయంటే ఏదో జస్ట్ ఇలా పైన పైననే ఇస్తారు. ఏ ట్రైనింగ్ సెంటర్లో మీకు క్లారిటీ వస్తుంది ఎలా మెయింటెనెన్స్ చేయాలి ఏంటి అనేసి. ఫస్ట్ మీరు ట్రైనింగ్ కంపల్సరీ తీసుకోండి ఎక్కడైనా సరే. తర్వాత వచ్చి దీంట్లో మెయిన్ వాటర్ చెకప్ ఒకటి ఉంటుంది. మీకు ఉన్న వాటర్ పిహెచ్ టీడీఎస్ లెవెల్స్ అవన్నీ మీకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్తారు. దాన్ని ఒకసారి వాటర్ చెకప్ కరెక్ట్గా చేసుకున్న తర్వాత ఇది స్టార్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీకు షెల్స్ నియర్ బై మీకు చెరువులో అక్కడ అవైలబుల్లో ఉంటే అక్కడ కలెక్ట్ చేసుకొని చేయడం వల్ల మనకి మార్టాలిటీ రేటు చాలా తక్కువ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి దీంట్లో మీరు ఒకటేసారి పెద్ద ఎత్తున అంటే 10,000 షెల్స్ 5,000 షెల్స్ తీసుకొచ్చి చేయడం కాకుండా ఓన్లీ ఒక ఫస్ట్ 1,000 షెల్స్తోనే మీరు స్టార్ట్ చేసుకోండి. దానికి మనకి ఒక దాంట్లో వేసే న్యూక్లియస్ షెల్స్ మన ట్యాంక్ సెటప్ దానికి కావాల్సిన ఆక్సిజన్ మిషన్ వాటర్ సర్క్యులేషన్ ఇవన్నీ కలిపి మనకు ఒక 40,000 to 50,000 కంప్లీట్ చేసుకోవచ్చు. దీన్ని పెట్టిన తర్వాత మీరు మీకు ట్రైనింగ్ సెషన్లు ఎట్లయితే చెప్తారో అట్లా మెయింటెనెన్స్ చేయడం స్టార్ట్ చేయండి. ఒక 6-7 months లేదా 8 months మీకు ఒక క్లారిటీ వస్తుంది మెయింటెనెన్స్ అంటే ఏంటి, అసలు పర్ఫార్మింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అని. అప్పుడు మీరు ఓకే అనుకుంటే మీ వెదర్కి అవి సెట్ అవుతున్నాయి అనుకుంటే అప్పుడు మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మీరు 1,000 ఇంకా 5,000 to 10,000 కానీ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే 1.5 years కాబట్టి చాలామంది విసిగిపోతున్నారు చేయడానికి. అలా కాకుండా ఫస్టే ఆలోచించుకొని 1.5 years టైం నేను చేయగలుగుతానా లేదా అదే ఆలోచించండి. డైలీ మాత్రం మనకి పెద్ద వర్క్ ఉండదు, ఒక 10 minutes దాన్ని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకి. అంటే ఇదే కాకుండా మెయిన్ వేరే బిజినెస్ జాబ్స్ చేసుకుంటూ కూడా మనం ఇంట్లో ఇది చేసుకోవచ్చు. ఇంట్లో పెరట్లో కానివ్వండి టెర్రస్ పైన కానివ్వండి చేసుకోవచ్చు సైడ్ లాగా. ఇది మార్కెటింగ్ అంటే మనకి ఒక పర్ల్ వచ్చి 150 to 200 దాన్ని బట్టి క్వాలిటీని బట్టి ఉంటుంది. అంటే బయర్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. 150 to 200 అంటే అంతేకాదు వాళ్ళు తీసుకున్న మనకు దొరికే బయర్స్ని బట్టి ఉంటుంది. కొంతమంది 100 అలా కూడా తీసుకుంటున్నారు. మార్కెటింగ్ మనం ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి చార్మినార్లో అక్కడ ఉన్నారు బయర్స్, వాళ్ళని కొంచెం మనం ఏదైనా కానీ బయర్స్ మార్కెటింగ్ కూడా కొంచెం రీసెర్చ్ చేసుకున్న తర్వాత మీరు స్టార్ట్ చేయొచ్చు. తర్వాత మనకి అంటే దీంట్లో లాస్ అనేది అయితే ఏముండదండి. మనం 1,000 shells చేసినా మనకి లాస్ట్ వరకు 1,000 pearls కంపల్సరీ వస్తాయి మార్టాలిటీ బోను. కాబట్టి చేసుకోవచ్చు పర్వాలేదు. లేడీస్ అయినా ఇంట్లో చేసుకోవచ్చు అండి, లేడీస్కి బెస్ట్. ఎందుకంటే డైలీ వర్క్ ఉండదు, మనం జాబ్ చేసుకుంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఒక 10 minutes స్పెండ్ చేయడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు కాబట్టి చేసుకోవచ్చు ఈజీగా. ఫస్ట్ మెయింటెనెన్స్ మెయిన్ దీంట్లో. ఆ మెయింటెనెన్స్ ఏంటి ఎలా చేయాలో మాత్రం కంపల్సరీ మీరు ఒకసారి అది తరువాత మీకు క్లారిటీ వచ్చిన తర్వాతే మీరు పెద్ద ఎత్తున స్టార్ట్ చేయాలి.